వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాని రాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు చక్కగా రెడీ అయిపోయి ఇంకా ఈరోజు ఎక్కడికో బయలుదేరుతున్నాను మీరు అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా ఈరోజు వినకుండా బయలుదేరుతున్నామండి. ఎందుకో దేనికంటే ఇంకా ఒక కొత్త మొబైల్ తీసుకోబోతున్నాం. ఇంకా కొత్త మొబైల్ తీసుకుని ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేయబోతున్నాం అండి. అదండి, ఇంకా ఛానల్ పెట్టి మీకు అప్పుడప్పుడు వీడియోస్ చెప్పే కానీ మీకు పూర్తిగా ఎప్పుడు వివరంగా మేము చెప్పలేదు. ఇంకా మనం అయితే కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం అండి, అందుకని చెప్పేసి ఒక మొబైల్ తీసుకుందామని ఇంకా అది వినకుండా వెళ్తున్నాము. ఒక మొబైల్లోనే ఇంకా మనం అన్ని మేనేజ్ చేయలేమండి. ఇంకా నేను ఒక పనికి వెళ్ళినప్పుడు రాజు ఫోన్ చేయడానికైనా దేనికైనా ఇబ్బంది అవుతా ఉంది. రెండు ఛానల్ మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం అంటే ఇంకా కనీసం రెండు ఫోన్లు ఉండాలి. ఇంకా రాజు వ్లాగ్స్ అయినా నా వ్లాగ్స్ అయినా ఇంకా రెండు రావాలంటే ఇంకా రెండు సెల్లు ఉండాలి అండి. అందుకని చెప్పేసి ఇంకా ఇది ఛానల్ పెట్టాలని చెప్పేసి ఎన్నాళ్ళు పెట్టాం అనుకుంటా ఉన్నాం అండి. రెండో ఛానల్ పెట్టాలని చెప్పేసి దేవుడు దేవాలా ఇంకా మన ఛానల్ కూడా ఇప్పుడు ఇస్మాన్ నానిరాజు వ్లాగ్స్ అనే ఛానల్ చాలా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు 30K దాకా మనకి రీచ్లో ఉన్నారు. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఇంకా మన రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంకా అదేనండి, ఇంకా రెండో ఛానల్ కి మనం ఇంకా మన ఛానల్ పేరు ఏం పెట్టాలని చెప్పేసి ఇంకా మీరు అభిప్రాయం తెలపండి. నేను కమిటీ పోస్ట్ లో కూడా ఇంకా ఓటింగ్ ఇస్తాను, దేనికి ఎక్కువ ఓటింగ్ ఉంటే దానికి మనం ఛానల్ పేరు పెట్టుకుందాము. ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్ కదా, ఇంకా అలాగని చెప్పేసి ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్ 2.0 లేకపోతే అంటే అందరు తెలియాలి కదా. ఇప్పుడు మన అందరు చూస్తున్నారు, ఇప్పుడు మన వీడియోస్ అందరు చూస్తున్నారు కదా. రెండో ఛానల్ పెడుతున్నా అంటే అందరికి కొంచెం కొంతమంది తెలియదు కదా. అలాంటప్పుడు మన వీడియోస్ చాలా మంది ప్రేమించే వాళ్ళు, అలానే మన పల్లెటూరు వీడియోస్ చూసేవాళ్ళు నాని వీడియోస్ ఏంది కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు అనుకుంటారు కదా. అప్పుడప్పుడు ఛానల్ కనపడకపోయినా ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్ అనుకుంటున్నా రెండో ఛానల్ మనకు వచ్చింది కదా, అందువలన చెప్పేసి 2.0 అని పెడదామని లాస్ట్ నాకు అనుకుంటున్నాను. అది అలా కాదనుకుంటే వచ్చేసి రెండో ఛానల్ ఇంకో రెండో పేరు వచ్చేసి నానిరాజు విలేజ్ వ్లాగ్స్ అని పెడదాం అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా కానీ ఇంకా 4 ఆప్షన్లు ఉన్నాయండి. ఇంకా దాంట్లో మీరు ఏది బాగుంటుంది అని కామెంట్ చేస్తే ఇంకా అది ఖచ్చితంగా పెడదామండి. ఇంకా మీకు మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, దానికి ఓటింగ్ ఏది ఉంటే అది ఖచ్చితంగా మన ఛానల్కి పేరు పెడతాం. చక్కగా సుహాసిని వ్లాగ్స్ ఇవన్నీ పెడదాం అనుకున్నా కానీ ఇంకా మనమే కండి ఎక్కువ ఉండేది. ఇంకా పిల్లల్ని ఇంకా ఛానల్లో తీసుకోవాలని ఉద్దేశం నాకైతే తెలియదు. పల్లెటూరులో వంటలా కానీ పెడతాం. ఓకేనండి, ఇంకా రెండో ఛానల్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం దేనికని చెప్పేసి ఇదంతా ప్రాపర్గా మీకు ముందు వచ్చే వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే ఇంకా మనం త్వరగా పోయి మంచి సెల్ ఒక మొబైల్ తీసుకుందాం, మంచి కెమెరా ఫోన్ అయితే. ఇప్పుడు నేను ఈ వారం మొబైల్ వచ్చేసి రియల్మీ అండి. ఇంకా ఏదో ఒకటి తీసుకుందాము, మా ఫ్రెండ్ ఇంకా చూసిండు. ఇంకా పోయి త్వరగా షోరూంలోకి వెళ్ళి మంచి మొబైల్ తీసుకొని ఇంకా రెండో ఛానల్ స్టార్ట్ చేద్దాం. అది కాక ఇంకా అన్నిటికీ ఉపయోగపడుద్ది, ఇంకా రాజు ఫోన్స్కైనా వాటికైనా. అలాగే మన చాలా మంది సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తున్నారు కదా ఒకే ఫోన్తో. ఇప్పుడు నాన్నగారు ఈ పనిలో ఉంటారు, ఫోన్ చేసిన రాజకుమార్ దగ్గర అలానే వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. రాజు వీడియోస్ కుకింగ్స్ కానీ ఇంకా డైలీ పిల్లలతో కానీ ఇంకా ఏమంటారు ఎపిసోడ్స్ కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాము. పరిపూర్ణ గృహిణి అని చెప్పేసి ఇంకేదైనా కానీ ఇంకా రాజు కంటే సెపరేట్గా ఒక ఛానల్ ఉండాలని చెప్పేసి రెండో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి. ఇంకా త్వర త్వరగా వెళ్ళి ఇంకా మనం అయితే మొబైల్ తీసుకుందాం. అలానే కొత్త వచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెండో ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే లింక్ ఇస్తాను మనం డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ, సపోర్ట్ చేస్తారని మనసారా అనుకుంటున్నాను. సరేనా, ఇంకా వీడియోస్ మాత్రం దాంట్లో కూడా కుకింగ్స్ కానీ వ్లాగ్స్ కానీ ఇంకా చాలా బాగుంటాయి అండి. అలానే మనం వచ్చేసి వీడియోస్ తీయాలని మమ్మల్ని ఆశీర్వదించండి. అలానే ఇంకా మనం ఎలాగైనా చాలా మంది మన సబ్స్క్రైబర్లు కూడా సలహా ఇచ్చారండి రెండో ఛానల్ పెట్టినని, దాంట్లో కూడా సక్సెస్ ఉంటుంది, దాంట్లో రెండు ఛానల్ రన్ చేస్తున్నట్టు ఉంటుంది. అలానే వచ్చేసి ఉదయం నానే చాలా గ్రేట్ ఏంటంటే రోజుకి వచ్చేసి ఇంక రెండు వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు కదా, అది రెండు ఛానల్ పెట్టుకున్నావు అనుకో, ఉదయం ఒక దాంట్లో సాయంత్రం ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది, రెండింటిలో దేవుడు గ్రో ఉంటే ఇంకా దేవుడు ఆశ్రయిస్తారు కదా. ఇంకా మీ సపోర్ట్ ఎల్లప్పుడు మీకు ఉంటుందని చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇలాగా సలహాలు కూడా ఇచ్చారండి. ఇంకోసం మీ సలహాలు మాత్రం నేను ఎప్పుడు కాదన్నాను. అలానే ఇంకా ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం, అందుకని చెప్పేసి మనం పోయి మొబైల్ తీసుకొని ఇంకా ఎంజాయ్ చేద్దాం పదండి. ఇంకే మొబైల్ వివో కానీ రియల్మీ కానీ ఏదో ఒకటి మంచి మొబైల్ తీసుకున్నాము. ఇంకా మా రెండో ఛానల్ని సపోర్ట్ చేస్తానని ఖచ్చితంగా ఇంకా కామెంట్ చేయండి. సరేనా, అలానే లైక్ కొట్టండి. మా సుహాసిని ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా మన జాయిన్స్ అయితే ఇంకా బుట్ట మెగ్గరికి బట్ట పంపించింది కదా, అదే దేవుని పంపించింది దేవుడు దయవాలని. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. సరే అండి, సుహాసిని ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సుహాసిని తెగ నవ్వుతా ఉంది. సరే అండి, త్వరగా వెళ్ళిపోదాం. ఆ పొయ్యి మీదకైతే ఇంక రోజు నేను బాగా చేస్తా, తగాదడైనా కానీ ఎట్లాగైనా కానీ మట్టి పాత్రలు కొనుబోతున్నాను. సరేనండి, ఇంకా వెళ్ళం పదండి, ఇంకా అన్ని ఎంజాయ్ చేద్దాం అండి. రెడీ అయిపోయి ఇంకా వెళ్తా ఉన్నామండి, ఇదైతే షార్ట్ కట్.
అయితే కిందకుండి వెళ్ళి ఇంకా తొత్తరగా ఫోన్ కొనేసి వద్దాము. చాలా బాగుందండి పచ్చని ప్రదేశం. ఇదంతా కందండి, మనం చేలేసాం చూడండి కంది, అది కందండి. అది పొగాకు బాగా మనం కూడా ఎప్పుడో కరెక్ట్ పొగాకు వేయాలి. ఒక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత పొగాకు పంట అండి. బావకి కళ్ళల్లో తుమ్ము పడిద్దని చెప్పేసి ఇంకా కళ్ళ కళ్ళు పెట్టుకున్నాడు. సుహాస్ చికెన్ గుడ్డ కప్పాను, నేనేమో సాగు పెట్టుకుంటున్నానండి. సత్తగా వెళ్దాము. వినపడి అయితే వచ్చేసాము, ఇంకా రైల్వే గేట్ పడింది అందుకని చెప్పేసి ఇంకా రాజు అక్కడ ఉంది. చూడు ఇటు చూడు, పోమ్మా ఇట్రా ఇట్రా. ముసలా నవ్వుతా ఉంది. ఏ రాజు నువ్వు రాస్తావా? ఏంది ముసలాం చూస్తే తప్పేముంది? అరే ముసట్లాడుతున్నారండి, వాళ్ళని చూపిస్తుంది తప్పే ఉంది. రాజు ఇటు చూస్తుంది, సువాసన చూపి ఓరమా. మనం వినకుండా వచ్చేసాము, బిర్యానీ తిందాం మనం. ఏరా అన్నిటిగా రైలు పోయింది పా, ఫోన్లు ఉంటాయిలే పా. ఓకేనండి, ఇంక మొబైల్ షాప్కి వెళ్దాం పదండి. ఇంక మనమైతే ఇంకా బియూ ఇంకా మొబైల్ సెంటర్కి అయితే వచ్చేసాము. మొబైల్ స్టోర్కి అయితే ఇంకా ఇవ్వండి. ఇంకా బియూనిలో ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా ఒప్పో ప్రమోటర్గా ఇంక జాబ్ చేస్తున్నాడు అనమాట. సుహాసే మొబైల్ తీసుకుందామా? పనులు సరదాగా ఇంకా మొబైల్ తీసుకుందాం లోనికి వెళ్ళి. మొబైల్ తీసుకున్న తర్వాత ఇంకా భోజనానికి వెళ్దాం. సరేనా, రాజీకి ట్రీట్ ఇవ్వాలి, మంచి పార్టీ. నాన్ వెజ్జా వెజ్జా? నాన్ వెజ్జా. సరే నాని బాబు, మంచి మొబైల్ తీసుకొని చెప్పేసరికి ఇంకా తిక్కలదా, మంచి మొబైల్ కాదు మంచి కెమెరా క్యామ్ వచ్చి సెల్లే తీసుకుంటాను నీకోసం చెప్పేసరికి సరే బాబు అని చెప్పింది అండి రాజీ. అయితే మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్పమంటే హాయ్ చెబుతున్నాడు. పేరు వచ్చేసి శ్రీమాను, ఇంకొప్ప ప్రమోటర్కి అయితే ఇంకా జాబ్ చేస్తా ఉన్నాడు. ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అండి, వాటిలో మోడల్స్ వచ్చేసి ఇంకా ఒప్పో వివో ఇంకా ఎంఐ ఇవి చాలా ఉన్నాయి. వీటిలో అయితే ఇంకో రీసెంట్ లాంచ్ అయిన ఒప్పో రెనో 10 ప్లస్ ఇవన్నీ చాలా ఉన్నాయి అండి. దీంట్లో వచ్చేసి ఇంకా వివో 29 V27 వీటిలో ఉండే మంచి కెమెరా మొబైల్ తీసేసుకొని ఇంకా రాజీ అయితే ఇంకా మంచి పార్టీ ఇవ్వాలి బావా అని చెప్పింది. సరే రాజీ ఇంకా మంచి పార్టీ ఇస్తాము అని చెప్పా మొబైల్ తీసుకున్న తర్వాత అని చెప్పేసి మొబైల్ తీసుకున్నామండి. ఇంక ఇంటి పైన మీకు చూపిస్తాను, ముందే అయితే ఇంకా భోజనం చేద్దాం పదండి, పార్టీ చేసుకుందాం. ఓకేనండి, ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం చేసి ఇంకా 2:30 మధ్యలో అవుతుంది. రాజీ ఫుల్గా ఆగిపోతుంది బాగా ఇంకేమంటే ఇంకా ఏమంటున్నాయి మనకైతే ఇంకా 110కి అయితే ఫుల్గా ఇంకా కడుపు నుండి భోజనం పెట్టే హోటల్ కడికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఇంకా మొదటి నుంచి ఎప్పుడైనా ఇంక వినకుండా వస్తే మాత్రం భోజనం ఇక్కడ కంపల్సరీ చేయాల్సిందే. ఇక్కడైతే ఫుల్ భోజనం చాలా బాగుంటుంది. ఇంకా శ్రీ ఆంజనేయ విలాస్, ఇంకా రాజకుమార్ని కూర్చోబెట్టాను. ఇప్పుడు ఇంకా భోజనం చేసే టైం కదా, 1 గంట 2 గంటల మొదలవుతుంది కదా, ఇంకా ఫుల్ రద్దీగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రాజుకి సీట్ దొరికింది, ఇంకా కూర్చోబెట్టాను. బుద్ధమైన ఎత్తుకుని కూర్చున్నాడు. ఇంకా వాళ్ళు భోజనం అయిపోతే నేను కూడా త్వరగా ఇద్దరం కలిసి భోజనం చేస్తాము. ఇంకా భోజనం మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఓన్లీ వెజ్ అండి, ఇంకా 110కి ఇంకా తిన్నంత భోజనం అంట అన్లిమిటెడ్. ఇంకా 2 టోకెన్లు తీసుకున్నాను, ఇంకా 220 తర్వాత వచ్చేసి ఇంకా బుడ్డమే నేను ఎత్తుకున్నాను. తర్వాత ఇంకా రాజకుమారి ఇంక ఇద్దరు నిలబడ్డామండి, ఎందుకంటే భోజనం టైం కదా ఫుల్ రద్దీగా ఉంది. ఇంకా తర్వాత ఒక అరగంట అయినాక మరి పావుగంట టైం పట్టిద్ది. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇంకా మనం కూడా భోజనం చేయాలి. నేను సెంటర్లో అయితే తీసుకున్నాను సీట్లు 2 అయితే. ఇంకా పొద్దుగోలు ఇంకా ఏమి ఎత్తుకుంటామని చెప్పేసి రాజకుమారి కూర్చోబెట్టానండి. ఇంకా రాజు బుడ్డమని ఎత్తుకుని ఉంది. ఏంటి అంకుల్ కూరలు ఏంటి? ఫ్రై కేకేస్తున్నాడు కూరలు. గోంగూర పచ్చడి నీ అమ్మాయి కంటే ఏంటి ఆకలి అవుతుందంట? స్నాక్స్
చెప్పమండి. వేస్తున్నారు రాజు, బాధపడక. చాలా హ్యాపీయా, తిను. ఓకేనండి, రాజు అయితే చక్కగా భోజనం చేసేస్తుంది. నేను కూడా కూరలతో తినేసి తర్వాత ఇంకా సాంబార్ పోపిస్తున్నాను. సాంబార్తో పాటు పచ్చళ్ళు కూడా అన్ని రకాలు ఉన్నాయండి. పచ్చళ్ళు ఏమిటంటే మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అలానే ఇంకా నెయ్యి కారం, ఇంకా పొడి, అలానే ఊరగ మిరగాయ తాతో చేసి ఇంకా పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి. ఇంకా పెరుగు చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. పెరుగు చట్నీ కూడా భోజనం చేసేసాను. తర్వాత మేము చేసిన తర్వాత బుడ్డమ్మాయి కూడా భోజనం పెట్టాలి కదా, ఇంకా బుడ్డమ్మాయి కూడా ఇంకా పెరుగన్నం పెడతాము. బుడ్డమ్మాయి లేపు తినేది. నేను రైస్ కావాలా, పెరుగా, పెరుగులోకి లే ఇవాళ అన్నయ్య నిద్రలేదు. ఓకేనండి, భోజనం చేయడం అయిపోయింది. ఇంకా తొందరగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. నిద్రలేసింది. కలర్తో తింటామండి. ఇంకా సుహాసిని కూడా పెరగనంతా భోజనం చేసింది, నిద్రపోతా చేసింది, నిద్ర లేచినా కూడా చేసింది భోజనం. అయితే ఏరా భోజనం చేసావా, కడుపునిండా బొద్దు కడుపు. సరేనండి, ఇంకా మన మొబైల్ కూడా తీసుకున్నాము, ఇంకా ప్యాకేజ్లో ఉంది. ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళి దాన్ని చూద్దాము. అలానే వచ్చేసి ఇంకా సాహసుబాబుకి కాయలను, ఇంట్లో కూరగాయలు అలాంటివి తీసుకుని వెళ్దాము. సరేనా సుహాసిని, బయలుదేరదామా? ఇక్కడ భోజనం మాత్రం చాలా బాగుండేదండి. ఇంకా ఫుల్ నాన్ వెజ్, అన్ని కూరలు ఉంటాయి. లాస్ట్ ఇంకా పెరుగన్నాం కూడా, పెరుగన్నాం మళ్ళీ దాంట్లో ఒక రసం సూపర్గా ఉండిద్ది. సరేనండి, ఇంకా త్వర ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మన మొబైల్ ఏదో ఇంకా చూసేద్దాం. సరేనా, అన్బాక్సింగ్. సరే ఓకేనండి, ఇంకా వెనక నుంచి రాగానే ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా ఉదయాన్నే చూపించుకొచ్చి చక్కగా రెడీ అయిపోయి అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయామాట. సరేనండి, ఇంకా మొబైల్ ఇంకా ఇప్పుడు దాకా 10 నిమిషాల దాకా చూసింది ఒక వంత అయితే, ఇప్పుడు చూడబోయేది మరొక వంత కదా. ఇంకా మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. నా కూతురు చేతుల మీద చేద్దామా, అన్బాక్సింగ్ చేస్తావా మొబైల్? సరే రాజు, ఏ మొబైల్ తీసుకున్నావు చూపి, మరేంది ఏది తీసుకున్నావా? సరేనండి, ఇంకా ఇదే తీసుకున్నాము. ఇంకా వివో కానీ, రియల్మీ కానీ, ఒప్పో కానీ తీసుకోకుండా సామ్సంగ్ లో బెస్ట్ క్వాలిటీ వచ్చిందా సంగతి మీకు తెలుసు కదా బ్రాండ్ అని చెప్పేసి, అందుకని చెప్పేసి సామ్సంగ్ ఇంకా S21 FE తీసుకున్నాము. చాలా బాగుంది చూసారా. ఇంకా దీన్ని త్వర ఓపెన్ చేసేద్దాం. ఎందుకు అమ్మాయి ఫోన్? అప్పుడే కాదు, చిన్నపిల్లలకు ఫోన్లతోనే ఇంకా పొడతపడతానే ఇంకా ఫోన్లు పట్టుకుంటున్నారు. ఇదేందో మరి చిత్రం. మా నాన్న చిన్నప్పుడు ఫోన్ ఇవ్వమంటారు, ఫోన్ ఇచ్చేవాడు కాదు. అసలు ఉన్నప్పుడే ఫోన్, చిన్న కీపర్ సెల్లు. ఆ కీపర్ సెల్ ఇవ్వడానికి తీసుకుంటే ఎంత పెద్ద గొప్ప అనుకునేవాన్నో ఆ ఫోన్ తీసుకుంటే. ఇప్పుడు ఈ రోజుల పిల్లలు వామ్మో దాన్ని తెలిసిపోతుంది పిల్లలకైతే. సరే అండి, త్వరకైతే ఇంకా అన్బాక్సింగ్ చేద్దాము. ఈ అమ్మాయి గారు ఏందో, ఎరుపులు ఏందో, సాధుగా నిద్రపోతాను. లేదా ఇంక ఇద్దరు వాళ్ళకి ఇంకా పెద్ద డీజే మోసం మోగేదే. సరే రాజు, మొబైల్ అయితే సరే సామ్సంగ్ S21 FE. సరేనండి, కెమెరా మాత్రం చాలా బాగుండిద్ది. ఇంకా చూసేయండి మొబైల్ ఎలా ఉండిద్దాం. ముఖ్యంగా అయితే ఇంకా లేడీస్కి అయితే మంచి లేడీస్కి చాలా బాగా నచ్చింది అండి కలర్ అయితే. అది పల్పు పల్పీ కలర్, వంకాయ కలర్ అయితే చాలా బాగుంది. ఇంకా చూసేద్దాం. ఓకే రాజీ, ఇంకా మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయడానికి రెడీగా ఉన్నావా? అసలు నువ్వు ఫోన్ ఇప్పుడు ఏమైనా పట్టుకున్నావా? ఏం ఫోన్ నొక్కావా చెప్పు. ఇదేనా ఫోన్ అనుకుంటాం?
ఫోన్ నొక్కాల్సినంత అవసరం నాకు రాలేదు, నేను పట్టుకోలేదు, నొక్కలేదు, వాడలేదు. ఆ ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కాబట్టి ఫోన్ వాడుతున్నాను. ఏం అవసరం వచ్చింది? ఇంకో ఛానల్ ఓపెన్ చేయబోతున్నా. ఆ అందుకని చెప్పేసి నాకంటూ ఫోన్ ఉంటే చాలు అని చెప్పేసి ఫోన్ అయితే కొనిపించా. మరి ఆ ఫోన్ తో ఏం యూజ్ చేయబోతున్నావు? నేనా ఇంకో ఛానల్ ఓపెన్ చేసి ఆ ఇంకా ఈ ఛానల్ లాగానే ఇంకా ఛానల్ కూడా నడపాలని కోరుకుంటున్నాను. అదే ఎలా అలా నడుపుతావు? ఏం వీడియోస్ తీస్తావని? ఏ వీడియోస్ ఉన్నాయి? అవి కూడా డైలీ వ్లాగ్స్, కుకింగ్స్, పల్లెటూరులో వాతావరణం. వాతావరణం వాతావరణం షాక్ న్యూస్ చెప్పామా? పల్లెటూరులో ఏమేం జరిగింది అని చెప్పేసి మక్కలు ఉన్నారు కదా, విలేజ్ లైఫ్ స్టైల్ చూపిస్తావు, మక్కలు అందరూ చూపిస్తా ఉంటాను. సరే సరే అవును చూడు, మన పెద్ద కడపాతు ముందు. ఓకేనండి, ఇంకా సామ్సంగ్ S21 FE అయితే ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. మరి లేట్ ఎందుకు? ఒకసారి ఇంకా తమలేం దిగుతావా, ఫోటో దిగుతావా? సరే రాజీ, ఓపెన్ చేసాం మరి. ఓకేనండి, రాజీ మొదటిసారిగా ఒక మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తుంది, చూద్దాం. చాలా బాగుంది కదా ఫోన్ అండి. గేమ్ బాగుంది నాని, మొత్తం బ్లాక్గా కనపడుతుంది అంటున్నారా? చూపిస్తాను చూడండి. ఇంకా లేడీస్ మాత్రం మంచి కలరింగ్ నచ్చేది అనమాట, పల్పు కలర్ వంక ఇది చాలా నచ్చింది కదా. కలర్స్ వచ్చి బాగుంది కదా, పల్పీ కలర్. దీంట్లో వైట్ బ్లాక్ ఎన్నో ఉన్నాయి కానీ రాజకుమార్కి ఈ మొబైల్ చాలా బాగా నచ్చింది అని చెప్పింది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఆన్ చేయి. ఏంటది? చూపి మా, మళ్ళీ అన్లాక్ చేయి. అదిగోనండి, ఇంకా రాజు అసలు రాజు ఫోటో చూపించాలని పాపం అడు చూసింది మాట. ఇంకా రాజు పిల్లనాటి ఫోటో మాట ఇది. ఇంకా బోజర్ కనపడుతుంది కానీ నెక్స్ట్ మన పెళ్లి వీడియోస్ మన పెళ్లి ఫొటోస్ అన్ని రాబోతున్నాయి కమింగ్ సూన్. అయితే ఇంకా దాంట్లో పెళ్లి రాజీ పెళ్ళప్పుడు దిగిన ఫోటో ఇది చూడండి, ఇప్పుడు ఎలాగుందో అప్పుడు ఎలాగుందో రాజకుమార్. అయితే ఇప్పుడు వెళ్ళొచ్చిందండి బాబు, అయితే రోజు అంటాడు అప్పుడే బాగున్నావు అప్పుడే బాగున్నావు అని చెప్పేసి. ఎప్పుడైనా బంగారం వెళ్ళగా నువ్వు చూ, ఇటు చూపి నాకు. సూపర్గా ఉందండి. ఇంకా ఫోన్ చూసారా? ఇగోండి ఫోన్ వచ్చేసి వంకాయ కలర్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. కెమెరా చాలా బాగుంటుంది దీంట్లో అయితే. ఇంకా రాజకుమార్ చూడ ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది కదా రాజకుమార్. అయితే ఇంకా పెళ్ళైనప్పుడు ఇంకా స్టిల్స్ దిగాము, అలానే ఫొటోస్ కూడా దిగాము. ఇంకా కమింగ్ సూన్ ఫొటోస్ కూడా ఎప్పుడు రాబోతున్నాయి? ఒక నెల రాబోతున్నాయి అండి. ఇంకా ఫొటోస్ మా పెళ్లి వీడియోస్ అలానే ఫొటోస్ మొత్తం చూపించింది రాజకుమార్. అయితే ఇంకా ఫోన్ అయితే ఇది కదా, ఇంకా మనకి ముఖ్యం కారణంగా మనకి క్యామ్ కావాలి కదా, కెమెరా క్యామ్ ఎలాగుందో చూద్దాం మరి, చూసేద్దాం. ఇలానే రాజకుమార్ని చూపిస్తాను ఈ సెల్లోంచి, ఈ సెల్ నేను పట్టుకున్న సెల్లోంచి, మళ్ళీ ఈ సెల్లోంచి, ఈ సెల్లోంచి రాజీ. ఇదిగో అదిగండి రాజకుమారి. బాగుంది రాజు, మాట్లాడు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి, మీరు కూడా బాగున్నారు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే నేను కొత్త ఫోన్ తీసుకొని అన్బాక్సింగ్ అయితే చేసేసానండి. ఆ ఫోన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా క్లారిటీ కూడా, ఇంకా వీడియో మాట్లాడు చాలా బాగుందండి. ఇంకా ఫోన్ వచ్చేసి ఇంకా ఎలా ఉందో చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇంకా రాజు ఇంకా నెక్స్ట్ ఛానల్లో ఇంకా అంటే సెకండ్ ఛానల్లో ఇంకా వీడియోస్ మాత్రం ఇంకా ఎరగదీయబోతుంది. ఇంక వీడియోస్ మాత్రం ఇంకా చాలా బాగుండిపోతున్నాయి. ఇంకా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన సెకండ్ ఛానల్ లింక్ అవన్నీ ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఓపెన్ చేయలేదుగా, ఓపెన్ చేసిన తర్వాత తొందరలో. ఓకేనండి, ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తాము. ఇంకా లింక్ కూడా ఇంకా డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను. ఇంకా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా మొబైల్ అలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. సరేనా, ఇంకా మీ అందరికి బాయ్ బాయ్. సుహాసిని లైక్ కొట్టండి, సుహాసిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సెకండ్ ఛానల్లో నేను ఇంకా చక్కగా కనబడబోతున్నాను, చెప్తున్నానా?